సార్, నిన్న అసెంబ్లీ దగ్గర పెద్ద ఎత్తున వైరల్ అయిన ఒక అంశం, జగన్మోహన్ రెడ్డి గారి అసహనం, తీవ్ర ఆగ్రహం. ఒక పోలీస్ అధికారిని పేరు పెట్టి పిలిచి మరీ ఆయన ఆవేశాన్ని వ్యక్తం చేశారు. చూస్తాను, ఎంత చూస్తాను అన్నట్లుగా మాట్లాడింది, పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు? ఆ బయట వింటారా సార్ ప్లీజ్? లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరు ఇచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలావాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటి తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కొన్ని సందర్భాల్లో మనిషికి సహనం కోల్పోవచ్చు, మన పొరపాటున కూడా ఒకసారి. కానీ అది డెఫినెట్ గా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఓపిక పట్టాల్సిందే. అది ఫ్రస్ట్రేషన్కు ఓడిపోయామన్న ఫ్రస్ట్రేషన్కు సింబల్గా ప్రజలు చూస్తారు. సో అధికారులు ఇప్పుడు మీరు ఉన్న ప్రభుత్వానికి అధికారంలో ఉన్న వారికి సల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యానికి సేవలు చేయాలని. జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు అదే జరిగింది కదా, తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అధికారులు? ఒక్కసారి అధికారులకు పొలిటీషియన్లో కల్చర్ అలవాటు చేస్తే అందరు కాకపోయినా కొందరు అధికారులు అదే కల్చర్లో అలవాటు పడతారు కదా. జగన్మోహన్ రెడ్డి సేవలో కొంతమంది తరిస్తే చంద్రబాబు నాయుడు సేవలో మరికొందరు తరిస్తారు. ఈ రాజకీయ నాయకుల సేవలో తరించకూడదు అనే ఒక పాలనా సంస్కృతిని తాము అధికారంలో ఉండగా నెలకొల్పితే అప్పుడు మార్పు వస్తుంది. మార్పు రాకపోయినా కనీసం అడిగే హక్కు ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అధికారులు మీద ఇదే రకమైన విమర్శలు, జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్కు అనుకూలంగా పనిచేశారని. వాస్తవంగా సర్దార్ పటేల్ స్టీల్ ఫ్రేమ్ అంటాడు అధికారులను. సో స్టీల్ ఫ్రేమ్ అంటే సివిల్ సర్వీస్ గురించి ఉద్దేశించి చెప్తారు. అంటే రాజకీయ వ్యవస్థ కాదు, అధికారులు పనిచేయాల్సింది కరెక్టే, ప్రజాస్వామ్యాన్ని చేయాలి, రాజ్యాంగాన్ని చేయాలి. కానీ పొలిటీషియన్లు ఆ రకంగా అధికారులను తయారు చేశారు. అధికారులు కూడా కొంతమంది వాళ్ళ అవసరాల కొరకు పొలిటీషియన్ల దగ్గర అయ్యారు. అయ్యాక పొలిటీషియన్ ఎవరు, అధికారి ఎవరు అనే, బ్యూరోక్రాట్ ఎవరు, ఆఫీసర్ ఎవరు అనే గ్యాప్ అనేది లేకుండా పోతుంది. ఎప్పుడు కూడా తన అసహనాన్ని, తన ఫ్రస్ట్రేషన్ను చూపెట్టుకోవడానికి అధికారులు టార్గెట్ కాకూడదు. సభలో వచ్చి ప్రజా సమస్యలను ధాటిగా తీటుగా సభలో వ్యక్తం ప్రవేశపెట్టడం ద్వారా ప్రజల పక్షాన్ని నిలబడే పోరాటంగా దాన్ని మార్చుకోగలగాలి. అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే సమస్య అయింది. ఎవరో డాక్టర్ సుధాకర్, ఆయన మాస్కులు లేవు అన్నాడు. ఆయన పైన అంత అటాక్ చేయాల్సిన అవసరమే ఉన్నది? ఇప్పుడు మాస్కులు ఉన్నాయా లేవా ప్రజలకు తెలుసు, వైద్యులకు తెలుసు, ఎవరో ఒకరు అన్నారనుకోండి. తర్వాత ఎవరో రంగనాయకమ్మ ఓ మెసేజ్ పెట్టింది, వెంటనే ఆ మీద అటాక్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద ఫైట్ చేయాల్సింది పోయి అధికారంలో లేనప్పుడు రంగనాయకమ్మ పైన, డాక్టర్ సుధాకర్ పైన, అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు మధుసూదన్ రావు పైన పోరాడితే ఏమొస్తుంది? జగన్మోహన్ రెడ్డి పోరాడాల్సింది చంద్రబాబు నాయుడు పైన, పవన్ కళ్యాణ్ పైన కదా. మధుసూదన్ రావు ఎంతమంది వాళ్ళు, ఇవాళ ఒకరు ఒక మధుసూదన్ రావు ఉంటే ఇంకో మధుసూదన్ రావు వస్తాడు. సో అందువల్ల లేకుంటే మధుసూదన్ రావు ప్లేస్లో మధుసూదన్ రెడ్డి వస్తాడు, అంతేగా తేడా. సో అధికారులు ఏమున్నది? సో అందువల్ల జగన్ ఆయన అసహనము మాత్రం ఇట్ డజంట్ స్పీక్ వెల్ ఫర్ హిమ్. కొన్ని సందర్భాల్లో మరి ఏ కారణరీత్యా అంతటా అసహనాన్ని వ్యక్తం చేశాడో తెలియదు. సో వైఎస్సీపీ వాళ్ళు అనొచ్చు అధికారి అవమానించాడనో, లేకుంటే ఏదో కారణం చెప్పవచ్చు. రీజన్ ఏదైనా కూడా నాకు రీజన్ తెలియదు. కొన్ని సందర్భాల్లో ఎవరమైనా మనుషులమే కనుక మనమైనా కొన్నిసార్లు ఫ్రస్ట్రేట్ కావచ్చు, బట్ ఒక పొజిషన్లో ఉన్నవారు ఆ ఫ్రస్ట్రేషన్ నిలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దట్ డజంట్ రిఫ్లెక్ట్ ఆన్ హిస్ పర్సనాలిటీ. ఇప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా వ్యవహరించాల్సిన తీరు ఉందా? అతను అగ్రెసివ్గా ఉండొచ్చు సందర్భం ఏమి. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పోస్టరింగు, ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ పోస్టరింగ్ చాలా చాలా తేడా కనబడవారు. మీరు ఎన్నికలకు ముందు చాలా అగ్రెసివ్గా ఉండేవారు,
సో అది అప్పుడు అవసరం కూడా, ఎందుకంటే యుద్ధ భూమిలో అగ్రెసివ్గానే ఉండాలి, యుద్ధ భూమిలో శాంతి వదనంతో ఉంటే ఎట్లా. సో అప్పుడు ఎన్నికలు కనుక మామూలుగా ఊగిపోయేవాడు కాదు, మీరు గమనించండి, మొదలే నటుడు, అందులో రాజకీయ నాయకుడు, అందులో ఎన్నికల సమరం, ఇక మామూలుగా ఉంటుందా మిక్సింగ్ అంతా. పవన్ కళ్యాణ్ విశ్వరూపాన్ని మనం చూసాము, కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మీరు పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ పోస్తరించడం చాలా డిఫరెంట్గా కనబడుతుంది. అప్పటి అగ్రెసివ్ పవన్ కళ్యాణ్ కనబడతలేడు. మీకు ఎక్కడా కూడా చూడండి, ఫీల్డ్ మీద కూడా జనసేన కార్యకర్తలు వైసీపీ వారి పైన దాడులు చేస్తున్నారని ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆరోపించలేదు, మీరు గమనించండి, ఎక్కడ వైసీపీ వాళ్ళ ఆరోపణ ఎక్కడా లేదు. మరి జనసేన వాళ్ళు గెలిచిన 21 చోట్లైనా వైసీపీ వాళ్ళ మీద అటాక్స్ అనేది ఎక్కడా లేదు మీరు గమనిస్తే. సో ఆ ఆరోపణ వైసీపీ కూడా చేయడం లేదు. సో అధికారం అనేది వైసీపీ జనసేనకు కూడా ఎక్కాలి, ఇంకా జనసేనకు ఎక్కువ ఎక్కాలి, ఎందుకంటే తెలుగుదేశానికంటే అధికారం కొత్త కాదు, జనసేన కొత్త కదా. సో అనూహ్యమైన పరిణామం కదా, అయినా కూడా జనసేన ఎక్కడ ఊగిపోతున్నట్టే కనబడతలేదు మనకు. పవన్ కళ్యాణ్ మద్దతుదారులు, పవన్ కళ్యాణ్ మద్దతులు చాలా అగ్రెసివ్ వాస్తవానికి. సో పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉన్న యూత్ మామూలు అగ్రెసివ్ కాదు, కానీ నాయకుడు అగ్రెషన్లో లేకపోతే కార్యకర్తలు కూడా ఉండడం దానికి ఉదాహరణ. పవన్ కళ్యాణ్ అభిమానులు సాధారణంగానే అగ్రెసివ్ మీరు. సో ఆ యంగర్ జనరేషన్ యూత్ ఫాలోవర్స్ ఎక్కువ, సినిమా అభిమానంతో ఉన్న ఫాలోవర్స్ కనుక వాళ్ళు మామూలుగా ఊగిపోరు. అలాంటి అగ్రెసివ్ వాళ్ళకు కూడా నాయకుడు అగ్రెషన్ చూపెట్టకపోవడం వల్ల కొంత మీకు కింద కార్యకర్తలకు కూడా అగ్రెషన్ లేదు. సో జగన్మోహన్ రెడ్డి ఇలా అగ్రెషన్ చూపెడితే ఆయనకే నష్టం, ఎందుకంటే మనందరికీ తెలుసు కోపము అసహనము మనిషిని దహించి వేస్తుంది, ద్వేషము. ఈ గుణాలు మనిషికి ఎప్పుడు కూడా ఆరోగ్య ఇవ్వవు. అయితే మనం ఎవరము కూడా ఆ లక్షణాల నుంచి తప్పించుకోలేము, కానీ బట్ డెఫినెట్గా దట్ డజంట్ ఆగర్ వెల్ ఫర్ హిమ్. అది ఏమవుతుంది అంటే మన పర్సనాలిటీని తెలియజేస్తుంది. సో ఈ అధికారి ఎవరైనా కానివ్వండి, ఆయన ఏ కారణరీత్యా జెన్యూయిన్ జస్టిఫైడ్ రీజన్తో జగన్ కోపం వచ్చినా కూడా స్టిల్ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ఎ రైట్ అప్రోచ్. సార్ గతంలో కూడా ఇదే పరిస్థితి కదా సార్, చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ గేట్ దగ్గర ఆపడం ఇవన్నీ కూడా రిపీట్ అవుతున్నాయి సార్. కావాలని చేయడం అంటారా, ఇది కక్షాదింపుగా, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయంటారా? బోత్ కూడా ఉండవచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఇప్పుడు నాయకులు రాజకీయ పార్టీ వ్యవహరించిన తీరు అందరిపైన కూడా ప్రభావం చూపుతుంది కదా. ఇప్పుడు స్పీకర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి స్పీకర్గా బాధ్యతలు చేపట్టక ముందు ఏమన్నాడు, జగన్ ఓడిపోయాడు కానీ చచ్చిపోలే అన్నాడు. ఇది వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ దట్ ఇట్ సెన్స్. సో లీడర్షిప్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వారు వ్యవహార సరళి అనివార్యంగా వారి కార్యకర్తలకు వారి కింద పనిచేసే అధికారులకు ఒక మెసేజ్గా పోతుంది. సో నాయకత్వము ఎలా వ్యవహరిస్తే కింద వాళ్ళు కూడా అలాగే వ్యవహరిస్తారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పట్ల వ్యవహరించిందే కింద అధికారులకు కూడా అలాగే వ్యవహరిస్తారు కదా. అలాగే ఇప్పుడు టీడీపీ ఏ రకంగా జగన్ పట్ల వ్యవహరిస్తుందో, ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందో కింద అధికారులు కూడా అదే రకంగా వ్యవహరిస్తారు. అది ప్రత్యేకంగా డైరెక్షన్ ఉన్నదా లేదా అన్నది కాదు, ఒకరు గౌరవిస్తే ఇంకొకరు గౌరవిస్తారు కదా. నీకు ఒకరు గౌరవించకపోతే ఇంకొకరు గౌరవించరు, మీరు ఎవరైనా చూడండి. సో ఇంట్లో మనం ఇప్పుడు మన తల్లిదండ్రులను నేను గౌరవించలేదు అనుకో, నా పిల్లలు నానమ్మని తాతయ్యని గౌరవించరు. ఎందుకంటే వాళ్ళకు మెసేజ్, ఎవరో ఒకరు నాన్న ఇలా అంటాడా అని చెప్పి ఉండేవాళ్ళు ఉండొచ్చు బుద్ధిమంతులు. సో లేదు, నేను గౌరవించినా గౌరవించని పిల్లలు కూడా ఉండొచ్చు. నార్మల్ ట్రెండ్ అయితే మనం మన ప్రవర్తన కింది వారికి ఆటోమేటిక్గా ఆ గౌరవాన్ని ఇస్తుంది. సో అందువల్ల ఆ నాయకత్వము చూపెట్టేటువంటి సంస్కారమే సమాజానికి కూడా ఆదర్శమవుతుంది, అది కార్యకర్తలకు కావచ్చు అధికారులకు కావచ్చు. ఆ రకమైన హుందాతనమే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో లేక 10 ఏళ్ళు అయిపోయింది, ఇలా కొత్తగా వస్తుందా? సో ఈ వీరు ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రి కాదు, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ప్రతిపక్ష నేతను గుర్తించరు, ఎవరు ప్రతిపక్ష నేత ఉన్నా ముఖ్యమంత్రిని గుర్తించరు, ప్రజలిచ్చిన తీర్పును గుర్తించడానికి రాజకీయ నాయకులు సిద్ధంగా లేరు. సో తెలుగుదేశం శ్రేణులు, తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి అనే ఒక మనిషి, ఆయనకు ప్రతిపక్ష నేత అనే గుర్తిస్తారా? హోదా ఉన్నదా లేదా తర్వాత వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు కదా. అయితే వాళ్ళు గుర్తించారు. అలాగే చంద్రబాబు నాయుడు గెలిచాడు, 164 సీట్లు వచ్చాయి, ప్రజలైన అధికారం ఇచ్చారు,
ఆయన ముఖ్యమంత్రి, నేను గౌరవించాలి అనే యాటిట్యూడ్ జగన్మోహన్ రెడ్డికి ఉండదు, వైసీపీకి ఉండదు. గతంలో కూడా అదే పరిస్థితి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చాయని టీడీపీ వాళ్ళు గుర్తించలేదు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతలు వైసీపీ వాళ్ళు గుర్తించలేదు. ఆ స్థాయికి రాజకీయాలు తెచ్చుకున్నారు కదా. దట్స్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. ఇది డెమోక్రసీలో ఉండకూడని స్వభావం. అసెంబ్లీ అంటే ప్రజా సమస్యలకు చర్చా వేదిక తప్ప రాజకీయ విద్వేషాలకు, రాజకీయ రాగద్వేషాల ప్రదర్శనశాల కాదు కదా. సో ఇట్స్ ఏ ఫోరం ఫర్ డిబేటింగ్ పబ్లిక్ ఇష్యూస్. నీకున్న పదనైన భావ లక్షణాలని డిబేట్లో చూపెట్టాలి. యువర్ స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ఆర్గ్యుమెంట్ షుడ్ ప్రివేల్, నాట్ యువర్ పర్సనల్ ఫీలింగ్స్ కదా. నీ ఆర్గ్యుమెంట్ నీకు బలాన్ని ఇస్తుంది, పర్సనల్ ఫీలింగ్స్ కాదు. నువ్వు ఎంత బలంగా అరిచి కోపంగా చెప్పినావు అన్నది కాదు, నువ్వు ఎంత తార్కికంగా హేతుబద్ధంగా చెప్పినావు అన్నది ఎక్కువ ప్రభావం చూపుతుంది. చాలామంది అనుకోవచ్చు గట్టిగా చెప్తే ప్రభావం, గట్టిగా చెప్తే ప్రభావం చూపదు, తార్కికంగా చెప్తే ప్రభావం చూపుతుంది. అంటే హౌ లాజికల్ యు ఆర్, హౌ ఆర్గ్యుమెంటేటివ్ యు ఆర్, హౌ ఎఫెక్టివ్ యు ఆర్ అన్నది ముఖ్యమవుతుంది తప్ప కేవలం. అందువల్ల పబ్లిక్ పోస్టరింగ్, పబ్లిక్ బిహేవియర్ అనేది చాలా చాలా కీలకమైన అంశం. బట్ అక్కడ కారణాలు ఏది, నేను ఇప్పటికీ చెప్పేది ఐ రియలీ డోంట్ నో అసెంబ్లీలో ఏ పరిస్థితులు ఏ పరిణామాలు, బట్ ఏవి వచ్చినా ఆ రకమైన ప్రవర్తన సమంజసం కాదు. అది అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా గుర్తించాలి. సో ఈ రకమైన అసహన పరిస్థితులు అసెంబ్లీకి గౌరవాన్ని ఇవ్వవు.